ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఫస్ట్ బిఎస్సి సెకండ్ సెమ్లో బయోటెక్నాలజీ పేపర్లో మనం ఒక ఫోర్త్ యూనిట్ ఉన్నా. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ మీకు రికార్డ్ చేసి మీకు తీసి పంపించడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ సో దాని యొక్క రివ్యూ చేద్దాం. సో డిఎన్ఏ రిప్లికేషన్, సో రిప్లికేషన్ ఇది నథింగ్ బట్ డూప్లికేషన్ అనమాట, అంటే జిరాక్స్ కాపీ. డిఎన్ఏని జిరాక్స్ కాపీ చేయటాన్నే డిఎన్ఏ రిప్లికేషన్ అని అంటాం. అసలు డిఎన్ఏ జిరాక్స్ కాపీ ఎందుకు చేయాలి? వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ అని చూసినట్లయితే, సెల్ డివిజన్, సెల్ సైకిల్ చూసారు మీరు. సెల్ సైకిల్లో G1 ఫేజు, ఎస్ ఫేజు, G2 ఫేజ్ ఉన్నాయి. సో ఆ G1 ఫేజ్ తర్వాత ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. సో డిఎన్ఏ రిప్లికేషన్ ఎందుకు జరగాలంటే ప్రీవియస్ చెప్పాను మీకు, ఆల్రెడీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మనం ఒక సెల్ని 2 సెల్స్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు, డివిజన్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం కాపీ చేసి ఇవ్వాలి. సో మీది ఒక టెక్స్ట్ బుక్ ఉన్నది, మీ దగ్గర ఉన్న ఒక టెక్స్ట్ బుక్ని ఇద్దరికి షేర్ చేయాల్సి అనుకున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ పేపర్స్, ఒక 4 పేపర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఒక మెటీరియల్ ఉంది, ఒక మెటీరియల్ 10 పేజెస్ మెటీరియల్ ఉంది. ఈ 10 పేజెస్ మెటీరియల్ని మీరు ఒక ఇద్దరికి షేర్ చేయాలనుకున్నారు, అంటే మీ దగ్గర ఉన్నదాన్ని ఇంకొక మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలి. సో మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలనుకున్నప్పుడు, అంటే 1-2 కింద మారాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మరి మీరు మీ దగ్గర ఉన్నటువంటి 10 పేజెస్ ఏదైతే ఉందో, ఈ 10 పేజెస్ ఉన్నటువంటి మెటీరియల్ని ఒక 5 పేజెస్ మీ ఫ్రెండ్కి, 5 పేజెస్ మీరు తీసుకున్నారనుకోండి, కంప్లీట్ మెటీరియల్ మీకు వస్తుందా? రాదు. ఒక 5 పేజెస్ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది, 5 పేజెస్ మెటీరియల్ అతని దగ్గర ఉంటుంది. సో చదవటం ఎటువంటి పాసిబిలిటీ అవ్వదు మీకు. సో అందుకోసం ఏం చేస్తారు, ఈ 10 పేజెస్ మెటీరియల్ మీరు ఏం చేస్తారంటే జిరాక్స్ ఇస్తారు. ఒక జిరాక్స్ సెంటర్కి వెళ్ళి మనీ పే చేసి జిరాక్స్ ఇస్తాం. జిరాక్స్ తీయటం వల్ల ఇంకొక 10 పేజెస్ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. సో ఈ జిరాక్స్ ఇచ్చిన 10 పేజీ మెటీరియల్ మీ దగ్గర ఉన్న ఒరిజినల్ 10 పేజీ మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, సేమ్ కంటెంట్. సో అందుకు ఏం చేస్తారు, జిరాక్స్ కాపీ మీ ఫ్రెండ్కి ఇస్తారు, ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుంటారు. ఓకే, సింపుల్. సో అదే అదేమవుతుంది, షేరింగ్ అయింది. సో మీ ఫ్రెండ్ దగ్గర సేమ్ మెటీరియల్ ఉంది, మీ దగ్గర సేమ్ మెటీరియల్. సో అది దానివల్ల మనకి అది దాన్ని జిరాక్స్ కాపీ తీయటం అన్నా లేదా డూప్లికేషన్ అన్నాం. ఇప్పుడు అదే పని డిఎన్ఏ విషయంలో జరుగుతుంది, దాన్ని రిప్లికేషన్ అన్నాం. ఒకసారి 2 సెల్స్ కింద కన్వర్ట్ అవ్వాలి కాబట్టి దాంట్లో జరిగిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా మరి రెట్టింపు అవ్వాలి. రెట్టింపు అయినప్పుడే మరి షేర్ అవుతుంది. సో అలా రెట్టింపు కాకుండా షేర్ అయ్యేటువంటి ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మనం మియాసిస్ లో చూస్తాం. మియాసిస్ లో కూడా 2 సెల్ డివిజన్ ఉంటాయి, మియాసిస్ 1 2. సో మియాసిస్ 1 లో మీకు డూప్లికేషన్ అవుతుంది, మియాసిస్ 2కి వచ్చినప్పుడు షేర్ అవుతుంది. అది వేరే విషయం, అది పక్కన పెట్టేస్తాను. మనం ఓన్లీ డిఎన్ఏ రిప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో జిరాక్స్ కాపీ ఎందుకు తీయాలి అనేటువంటి మీకు అర్థమైంది. ఓకే, సో మనం టైప్స్ ఆఫ్ రిప్లికేషన్ మనం చూసినట్లయితే దీంట్లో సాధారణంగా మనకి సెమీ కన్సర్వేటివ్ మోడల్, లుకెట్ రిప్లికేషన్, యూకెట్ రిప్లికేషన్, ఈ మోడల్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటాము. ఇది 2 క్లాసెస్ పడుతుంది, మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ మెకానిజం అంతా మీకు లేదు, ఫైనల్ ఇయర్ సంబంధించింది. ప్రజెంట్ అయితే మెకానిజం, సో దీన్ని మనం ఈ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ డాగ్మా అని పిలుస్తాం. ఈ వర్డ్ మీరు బాగా వింటారు మాలిక్యులర్ బయాలజీలో. మాలిక్యులర్ బయాలజీ మీరు చదివేట టాపిక్ చూడాలంటే బయోటెక్నాలజీలో ఈ టాపిక్ ఏంటంటే మాలిక్యులర్ బయాలజీ. మాలిక్యులర్ బయాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ద బయాలజీ అట్ అ మాలిక్యులర్ లెవెల్ అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం సెల్ వరకు చూసాం. సో సెల్, ఇన్సైడ్ ది సెల్ మనం చూస్తాం అనమాట. సో ఇన్సైడ్ ద న్యూక్లియస్ డిఎన్ఏలో ఏం జరుగుతుందో చూస్తాం. సో సెంట్రల్ డాగ్మా అన్నట్లయితే చూడండి, మీకు డిఎన్ఏ సర్కిల్ ఉన్నది, డిఎన్ఏ టు డిఎన్ఏ అంటే ఈ రెడ్ సర్కిల్ ఏదైతే ఉన్నదో. సో డిఎన్ఏ టు డిఎన్ఏ, డిఎన్ఏ టు డిఎన్ఏనే ఉండవంటే రిప్లికేషన్ అంటాం, అంటే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ ఎ రిప్లికేషన్. ఓకే, ఫర్ ఇప్పుడు రివర్స్లో, ఇప్పుడు సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ రిప్లికేషన్. ఇక్కడ చూడండి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారవుతుంది. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. గాట్ ఇట్? సో ఆర్ఎన్ఏ
ఫ్రమ్ ద డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ రివర్స్ చూడండి, డిఎన్ఏ ఫ్రమ్ ద ఆర్ఎన్ఏ, ఇది రివర్స్, రివర్స్ కింద ఎర్రమర్, కింద ఎర్రమర్, డిఎన్ఏ ఫ్రమ్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడానికి ట్రాన్స్క్రిప్షన్ అన్నట్లయితే, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడం ఏమంటాం, రివర్స్ లో జరుగుతుంది కాబట్టి ఏమని పిలుస్తాం, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాం, రివర్స్ లో జరుగుతుంది కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు COVID-19 వైరస్ ఉన్నది, ఏంటిది, సార్స్ COVID-2, కోవిటివ్, సార్స్ COVID-2, దట్ ఈస్ ద కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటి అన్నట్లయితే ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ మన బాడీ సెల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్ షుడ్ ట్రాన్స్క్రిప్టెడ్ ఇన్ టు డిఎన్ఏ, ఇట్ షుడ్ ట్రాన్స్క్రిప్టెడ్ ఇన్ టు డిఎన్ఏ. ఎందుకంటే మన జెనెటిక్ మెటీరియల్ ఏంటి, డిఎన్ఏ. సో ఇప్పుడు వైరస్ చేసే పని ఏంటి, మన జెనెటిక్ మెటీరియల్ను యూజ్ చేసుకుని, మన యొక్క ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుని అది కాపీ అవుతుంది, అది గ్రో అవుతుంది, అది రిప్లికేట్ అవుతుంది, దాని యొక్క జనరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, దాని యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో అలా మన ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకోవాలంటే మన జెనెటిక్ మెటీరియల్గా కన్వర్ట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు శత్రువు మన ఆర్మీలో ప్రవేశించి మన సీక్రెట్స్ని తెలుసుకోవాలి, మన ఆర్మీతో కలిసి దెబ్బతీయాలన్నట్లయితే, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శత్రువు పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకుంటే ఎట్లా, తెలిసిపోతారు కదా. కాబట్టి ఏం చేయాలి, మన ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి, మన ఆర్మీ ఐడి కార్డులు, మన ఆర్మీ ఇష్యూస్, మన ఆర్మీ కమాండ్స్ అన్ని నేర్చుకోవాలి. మనలో కలిసిపోయేవాడైతేనే మోసం చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ వైరస్ కూడా, వైరస్ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటే కుదరదు, అది డిఎన్ఏగా మారిపోవాలి. అలా డిఎన్ఏగా మారిపోయేటువంటి ప్రాసెస్ ఏమంటాం అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ రావడాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు. ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ కు ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని పిలుస్తారు, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఇప్పుడు మన COVID-19కి ఒక ఇంజెక్షన్ని చాలా కాస్ట్లీగా మరి సేల్ చేయడం జరిగింది, ఒక మెడికల్ మాఫియా జరిగినట్టుగా జరిగింది. ఆ ఇంజెక్షన్ పేరేంటి, ఇంజెక్షన్ పేరు COVID-19 ట్రీట్మెంట్లో వెరీ కాస్ట్లీయెస్ట్ ఇంజెక్షన్ కింద మెడికల్ మాఫియా రన్ చేసింది. చాలా తక్కువ, ఒక 3000 ఉండవలసినటువంటి, 4000 అనుకుంటా మేబీ, ఆ ఇంజెక్షన్ ఖరీదు. సో 50,000, 1 lakh, 2 lakhs కూడా ఆ ఇంజెక్షన్ సేల్ అయింది. ఎనీ గెస్? ఎస్, రెమెడీస్ వేర్. చూడండి, ఇంజెక్షన్ చాలా కాస్ట్లీగా సేజ్. ఇంజెక్షన్ ఏం చేస్తుంది, దీనిలో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా ఏం చేస్తుంది, దీని యొక్క ఫార్మకోడైనమిక్స్ ఏంటి అన్నట్లయితే, సో దీంట్లో ఉన్నటువంటిది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అనమాట, రెమెడీస్ వేర్లో ఉన్నటువంటిది. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇది బ్లాక్ చేయడం ద్వారా ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆగిపోతుంది అన్నమాట. వైరస్ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆగిపోతుంది. అంటే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉన్నటువంటి, వైరల్లో ఉన్న ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ కింద కన్వర్ట్ అవ్వకుండా ఆగిపోతుంది. సో అందుకోసం అది ఆ ఇంజెక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంజెక్షన్ ఏ స్టేజ్లో ఇంజెక్షన్ ఇచ్చారంటే, బాగా డిసీజ్ బాగా ముదిరిపోయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చారు, అందుకని చాలా పెద్దగా పనిచేయలేదు. కానీ అట్ ద ఎర్లీ స్టేజ్ ఆ ఇంజెక్షన్స్ బాగా వర్క్ చేస్తాయి. ఎందుకంటే వన్స్ ఈ స్పైక్ ప్రోటీన్ అటాచ్ అయిన తర్వాత ఏసీ రిసెప్టార్స్కి డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ లోపలికి వెళ్తుంది, వైరస్ జెనెటిక్ మెటీరియల్ జస్ట్ అలా స్పైక్ ప్రోటీన్ బైండ్ అయ్యి లోపలికి వెళ్ళిన వెంటనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఎంజైమ్ ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఇచ్చారు ఇంజెక్షన్స్, ఎంజైమ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఆర్ఎన్ఏ మెటీరియల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రిప్లికేట్ అయిపోయిన తర్వాత
డూప్లికేషన్ అంతా అయిపోయింది, వైరస్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ దాని యొక్క అంటే ఒక 10 సెల్ 10 న్యూక్లియ ఆర్ఎన్ఏ మెటీరియల్ అయినట్లయితే అది 1000 లాక్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లంగ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, 20% డ్యామేజ్ అయిపోయిన తర్వాత రెమ్డిసివిర్ ఇంజెక్షన్ ఇస్తే దర్ ఇస్ నో యూస్, అంటే ప్రాపర్ మెడికేషన్ జరగలేనట్లేక అనమాట. సో ఎర్లీ స్టేజ్ అయితే ఇట్స్ వెరీ గుడ్ ఇంజెక్షన్, బట్ సమ్ వెరీ కాంప్లికేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అది, బికాస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ లుక్ లైక్ ఏ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మీన్స్ ద ఎంజైమ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ, దట్ ఇస్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఫర్ ఆల్ లివింగ్ సెల్స్ ఫర్ సింథసిస్ ఆఫ్ మెనీ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అండ్ హార్మోన్స్. సో దీస్ దీస్ రెమెడీస్ వేర్ మేబీ ఏ ఛాన్స్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ బైండింగ్ ఆఫ్ దీస్ రెమెడీస్ వేర్ ఇంజెక్ ఫార్ములా ఎనలాగ్ న్యూక్లియేటెడ్ ఎనలాగ్ బైండ్ విత్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంటే వేర్ ఇట్ ఈస్ బైండ్ విత్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇన్ దట్ సెల్ దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ ఏ వైటల్ ప్రోటీన్స్ ఎస్ మేబీ వెరీ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ మేబీ అక్కర్స్. సో ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ఇంజెక్షన్, రిమెంబర్ ఇట్. ఓకే సో లైక్ టాపిక్లు కదా. సో డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ఇస్ ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్, దట్ ఈస్ ద సెంట్రల్ డాగ్మా ఆఫ్ ద మాలిక్యులర్ బయాలజీ అని చూస్తాం. సో డిఎన్ఏ ఫ్రమ్ ద డిఎన్ఏ ఇస్ ద రిప్లికేషన్, DNA to RNA is a transcription, RNA to protein is a translation. Okay, got it? So this is the central dogma of molecular biology. Mane ee moodu topics gurinchi ee semester lo chadugutam manam, andukane meeku cheptunna central dogma ani cheppanu. Replication gurinchi chadivemo ippudu already chadugutunnamu, transcription gurinchi kuda telusukuntamu, translation gurinchi kuda telusukuntam. Okay, got it? So chudandi ippudu ఈ రిప్లికేషన్ లో చిన్న మిస్టేక్ జరిగితే, స్మాల్ మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ ఎక్కడి వరకు క్యారీ అవుతుంది అంటే ప్రోటీన్ సింథసిస్ వరకు క్యారీ అవుతుంది, ప్రోటీన్ సింథసిస్ వరకు క్యారీ అవుతుంది అంతే కదా. ఇప్పుడు చూడండి, మీరు మీ దగ్గర ఉన్నటువంటిది ఒక మెటీరియల్ అని చెప్పాను, 10 పేజెస్ మెటీరియల్ అని చెప్పారు, ఆ మెటీరియల్ మీకు ఇచ్చారు, ఆ మెటీరియల్ లో చిన్న మిస్టేక్ ఉన్నది, సమ్ సమ్ ఏదో సమ్ గ్రామటికల్ మిస్టేక్ కావచ్చు, సెంటెన్స్ మిస్టేక్, మిస్టేక్ ఉన్నది, ఆ మిస్టేక్ ని మీరు సరి చేయకుండా జెరాక్స్ కాపీ తీశారు. సో జెరాక్స్ కాపీ తీసినప్పుడు మీ ఫ్రెండ్ కి ఇచ్చిన జెరాక్స్ కాపీలు కూడా అదే మిస్టేక్ ఉంటుంది కదా, అదే మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు ఆ మిస్టేక్ తోటి మీరు చదువుతారు, మీకు ఆ మిస్టేక్ తెలీదు, అతనికి ఆ మిస్టేక్ తెలియదు, అదే మిస్టేక్ మీరు చదువుతారు, అదే మిస్టేక్ తో మీ ఫ్రెండ్ చదువుతాడు, అదే మిస్టేక్ తో మీరు ఎగ్జామినేషన్ రాస్తారు, ఆ మిస్టేక్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఎగ్జామినేషన్ మీకు అక్కడ రాంగ్ మార్క్స్ పడతాయి, దట్ ఇస్ ద రిజల్ట్ కదా. అలా ఇక్కడ ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారైనప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు మిస్టేక్ సరి చేయాలి, ఆ మిస్టేక్ సరి చేయకుండా డిఎన్ఏ రిప్లికేషన్ అయిపోయింది అనుకోండి, ఆ మిస్టేక్ ఎక్కడ పడుతుంది, మీ చదవటం, చదవడం అంటే ట్రాన్స్క్రిప్షన్ అనమాట, ట్రాన్స్క్రిప్షన్ అంటే సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ చదవటం, అదే రాంగ్ చదువుతారు, ఇక్కడ రాంగ్ గా సింథసిస్ అవుతుంది, ఆర్ఎన్ఏ కూడా రాంగ్ గా సింథసిస్ అవుతుంది. చదివిన తర్వాత మీరు ఎక్కడ ప్రజెంటేషన్ చేస్తారు, దాని యొక్క రిజల్ట్ ఎక్కడ ప్రజెంటేషన్ చేస్తారు, పేపర్ మీద ప్రజెంటేషన్ చేస్తారు, ఎగ్జామినేషన్, అది ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేషన్. సో అదే మిస్టేక్ తో ఆర్ఎన్ఏ తయారైతే అదే మిస్టేక్ తో ప్రోటీన్ కూడా తయారవుతుంది, ఫైనల్ రిజల్ట్ ఏమైపోయింది, జీరో, ఫైనల్ రిజల్ట్ జీరో. సో మిస్టేక్స్ అనేవి జరగకూడదు, జరగకుండా ఉండడం కోసం డిఎన్ఏ చాలా చాలా పకడ్బందీగా, చాలా పకడ్బందీగా ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది, వెరీ యాక్యురేట్ గా చూస్తుంది అనమాట ప్రూఫ్ రీడింగ్. ఒక మెషిన్ కంటే ఒక మనిషి కంటే చాలా యాక్యురేట్ గా చూస్తుంది ఆ ప్రూఫ్ రీడింగ్. అక్కడ మిస్టేక్ జరిగినప్పుడు మనకి జెనరికల్ రిజల్ట్స్ వస్తుంటాయి. సో డిఎన్ఏ రిప్లికేషన్ ఈజ్ ఏ బయాలజికల్ ప్రాసెస్ దట్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ కాపీస్ దేర్ ఎగ్జాక్ట్ డిఎన్ఏ, ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ బయాలజికల్ ఇన్హెరిటెన్స్. ఓకే
ఎగ్జాక్ట్ డిఎన్ఏ ఉండాలి, ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా కాపీ ఉండాలన్నమాట. బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ ఏ బయాలజికల్ ఇన్హెరిటెన్స్, వంశపరంగా వచ్చేటువంటి తత్వం కాబట్టి ఒక సెల్ ఇంకో సెల్ కి డిఫరెన్సియేషన్ ఉండకూడదు. ఓకే, సో రిప్లికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ డాక్టర్ డిఎన్ఏ ఫ్రమ్ ద పేరెంట్ డిఎన్ఏ బై ద ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ పాలిమరేజ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో డి అంటే డిఎంపిస్ అంటే డిఆక్సీ నైట్రోజన్ మనకు మోనోఫాస్ఫేట్స్ అనమాట. డిఎన్ఏ లో ఉన్నటువంటిది మోనోఫాస్ఫేట్స్ తెలుసు కదా మీకు, నైట్రోజన్ బేసిస్. అలాగే డిఎన్టీపీస్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్టీపీస్ ఎన్ ప్లస్ వన్ పి పైరోఫాస్ఫేట్స్ రిలీజ్ అయిపోతాయి. ఓకే, సో డిఎన్ఏ రిప్లికేషన్ చూడండి, ఇక్కడ పేరెంటల్టీ స్ట్రాండ్ ఉంది, ఇవి కొత్తగా స్ట్రాండ్స్ తయారవుతాయి, డాక్టర్ స్ట్రాండ్స్ తయారవుతాయి. ఓకే, సో రియాక్షన్ విచ్ ఈస్ డాక్టర్ డిఎన్ఏస్ ఆర్ సింథసైజ్ డ్యూరింగ్ ద పేరెంటల్ డిఎన్ఏ యాజ్ ఎ టెంప్లెట్. సో దాని టెంప్లెట్ అంటారు అనమాట, ఏదైతే పేరెంటల్ స్టాండ్ ఉందో ఆ పేరెంటల్ స్టాండ్స్ మనం టెంప్లెట్ స్టాండ్ అంటాం, టెంప్లెట్ స్టాండ్ అంటాం. సో ట్రాన్స్ఫార్మ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు ద డిసెండెంట్ జనరేషన్ విత్ హై ఫెడిలిటీ. చూడండి, పేరెంటల్ డిఎన్ఏ మనకి రెడ్ కలర్ లో కనపడుతుంది, పేరెంటల్ డిఎన్ఏ రిప్లికేషన్ అయినప్పుడు. సో అక్కడ డాక్టర్ డిఎన్ఏస్ కనపడినాయి చూడండి, ఒకటి రెడ్ కలర్ స్టాండ్ ఉన్నది, రెండవది ఎల్లో కలర్ స్టాండ్ ఉన్నది, ఇంకొక డిఎన్ఏలో ఒక రెడ్ కలర్ ఒక ఎల్లో కలర్ స్టాండ్ ఉంది. అంటే పేరెంటల్ స్టాండ్ నుంచి రెండు స్టాండ్స్ ఒక డాక్టర్ స్టాండ్ ఇంకొక డాక్టర్ స్టాండ్ కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఓకే, అంతేగాని కొత్త స్టాండ్స్ రెండు ఒక డాక్టర్ సెల్స్ లో లేవు. సో దీన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, సెమీ కన్జర్వేటివ్ మోడల్ అండ్ కన్జర్వేటివ్ మోడల్ అండ్ డిస్పెర్సివ్ మోడల్, మూడు రిప్లికేషన్స్ ఉన్నాయి అనమాట, సెమీ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్ అండ్ డిస్పెర్సివ్. సో దీంట్లో మోస్ట్లీ యాక్సెప్టబుల్ థియరీ ఏంటంటే కన్జర్వేటివ్ మోడల్. మనం కన్జర్వేటివ్ మోడల్ గురించి తెలుసుకుందాం, అయితే మిగిలిన ఏ విధంగా ఉంటాయో తెలుస్తాం. సో మోస్ట్లీ యాక్సెప్టబుల్ థియరీ ఏంటంటే కన్జర్వేటివ్ మోడల్, ఏ విధంగా ఉంటే చూడండి, సెమీ కన్జర్వేటివ్, సో మోస్ట్లీ యాక్సెప్టబుల్ సెమీ కన్జర్వేటివ్, నాట్ కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్. సెమీ కన్జర్వేటివ్ అంటే చూడండి, ఇక్కడ ఒరిజినల్ డిఎన్ఏ బ్లూ కలర్ ఉంది కదా, సో డాక్టర్ డిఎన్ఏకి వచ్చినప్పటికి రిప్లికేషన్ అయినప్పటికీ డాక్టర్ డిఎన్ఏలో మనకి ఒకటేమో బ్లూ కలర్ ఉంది, ఒకటేమో రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఉన్నటువంటిది న్యూ డిఎన్ఏ అనమాట, న్యూ సింథసైజ్ డిఎన్ఏ. సో బ్లూ కలర్ ఉన్నటువంటిది పేరెంటల్ డిఎన్ఏ అనమాట. ఈ విధంగా సెమీ కన్జర్వేటివ్ అంటే పేరెంటల్ స్టాండ్స్ రెండు స్టాండ్లో, ఒక స్టాండ్ ఒక డాక్టర్, ఇంకో స్టాండ్ ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తుంది అనమాట, ఇంకొక సెల్స్ లోకి వెళ్తుంది, దాన్ని సెమీ కన్జర్వేటివ్ అంటాం. ఇక్కడ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్ అంటే పేరెంటల్ స్టాండ్ కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకొక ఇంకో డిఎన్ఏ స్టాండ్ కొత్తగా తయారవుతుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా చెప్తాను ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి మీ దగ్గర 10 కాపీస్ ఉన్నాయి కదా, జిరాక్స్ కాపీస్, ఒక 10 జిరాక్స్ కాపీస్ ఒక మెటీరియల్ ఉంది మీ దగ్గర, 10 కాపీస్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఈ 10 కాపీస్ అంటే 10 పేజెస్ మెటీరియల్ సారీ 10 పేజెస్ మెటీరియల్ ఉంది మీ దగ్గర. ఈ 10 పేజెస్ మెటీరియల్ని జిరాక్స్ తీశారు, జిరాక్స్ తీసి ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకున్నారు, జిరాక్స్ కాపీని మీ ఫ్రెండ్కి ఇచ్చారు, అది కన్జర్వేటివ్. ఒరిజినల్ మీ దగ్గర ఉంది, 10 పేజెస్ ఒరిజినల్ మీ దగ్గర ఉంది, 10 పేజెస్ జిరాక్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు, దట్ ఈస్ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్ నాట్ సెమీ కన్జర్వేటివ్, కన్జర్వేటివ్. ఇప్పుడు ఏం చేశారు, మీ దగ్గర 10 పేజెస్ ఒరిజినల్ కాపీస్ ఉన్నాయి, 10 పేజెస్ జిరాక్స్ కాపీస్ ఇచ్చారు. అప్పుడు ఏం చేశారంటే దాంట్లో ఒక 5 పేజెస్ ఫస్ట్ 5 పేజెస్ ఒరిజినల్ పెట్టుకొని మీరు సెకండ్ 5 పేజెస్ అంటే 6 to 10 పేజెస్ జిరాక్స్ కాపీస్ పెట్టారు. ఒక అర్థమవుతుంది మీకు, 10 పేజెస్ ఒరిజినల్ కదా మీ దగ్గర ఉన్నటువంటి, సో దాంట్లో ఫస్ట్ 5 పేజెస్ ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకున్నారు, 6 to 10 పేజెస్ ఒరిజినల్ మీ ఫ్రెండ్కి ఇచ్చారు. జిరాక్స్లో 6 to 10 పేజెస్ ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్, జిరాక్స్ పేజెస్ మీ దగ్గర పెట్టుకున్నారు, అంటే మీ దగ్గర ఏమున్నాయి ఇప్పుడు, ఒక 5 పేజెస్ ఒరిజినల్స్ ఉన్నాయి, ఒక 5 పేజెస్ జిరాక్స్ ఉంది. అలాగే మీ ఫ్రెండ్ దగ్గర ఒక 5 పేజెస్ ఒరిజినల్ ఉన్నాయి, 5 పేజెస్ జిరాక్స్ ఉంది. సో ఈక్వల్గా మీకు ఇద్దరికి షేర్ అయింది అనమాట, జిరాక్స్ ఒక 5 పేజెస్ మీ దగ్గర ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర జిరాక్స్ 5 పేజెస్ ఉంది, ఒరిజినల్ మీ దగ్గర ఒక 5 పేజెస్ ఉన్నాయి, ఒరిజినల్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక 5 పేజెస్ ఉన్నాయి. సో ఈక్వల్గా షేర్ అయింది. దాన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్ అంటే, సెమీ కన్జర్వేటివ్ మోడల్, పూర్తిగా మీ దగ్గర ఒరిజినల్ పెట్టుకుని పూర్తిగా జిరాక్స్ కాపీస్ అని మీ ఫ్రెండ్కి ఇస్తే దాన్ని కన్జర్వేటివ్ మోడల్ అంటారు. డిస్పెర్సివ్ రిప్లికేషన్, డిస్పెర్సివ్ రిప్లికేషన్, డిస్పెర్సివ్ మోడల్ అంటే ఏంటంటే
ఒక పేజీ ఒరిజినల్ మీకు, ఇంకొక పేజీ డూప్లికేట్, మళ్ళీ థర్డ్ పేజీ ఒరిజినల్, మళ్ళీ ఫోర్త్ పేజీ డూప్లికేట్, ఫిఫ్త్ పేజీ ఒరిజినల్, సిక్స్త్ పేజీ డూప్లికేట్. ఇలాగా ఒక పేజీ ఒరిజినల్, ఒక పేజీ డూప్లికేట్, ఒక పేజీ ఒరిజినల్, ఒక పేజీ డూప్లికేట్ ఇలా షేర్ చేసుకున్నారు మీరు ఫ్రెండ్స్. అప్పుడు కూడా మీ ఇద్దరి దగ్గర సమానంగా ఉన్నాయి, కానీ ఎలా షేర్ చేస్తున్నారు? ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఈక్వల్ గా కాకుండా అంటే ఈక్వల్ గా షేర్ చేసుకున్న వన్ మినిట్, వన్ మినిట్. ఓకే, ఇప్పుడు ఏంటి మీకు ఆ విధంగా డిస్పెర్సివ్లో ఫస్ట్ ఒరిజినల్, తర్వాత జిరాక్స్ ఒరిజినల్, జిరాక్స్ ఒరిజినల్, జిరాక్స్ ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఈ డిస్పెర్సివ్ మోడల్ కనబడుతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అర్థమే ఉంటుంది కదా, సెమీ కన్సర్వేటివ్, కన్సర్వేటివ్ అండ్ డిస్పెర్సివ్ మోడల్. ఓకే, So each parent strand serve as a template for the new strands, and two new DNA strands each have one old and one new strand. This is semi-conservative model. This is acceptable conservative, semi-conservative model. Okay. Okay. Characteristics of replication. So semi-conservative replication jarugutundi, bidirectional semi-continuous replication kuda jarugutundi. This is the characteristic of high fidelity undu kanapadutundi. So manu sari. దీని ఎక్స్పెరిమెంట్ చేశారు, మిసిల్స్ అండ్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్ అంటే 1958లో ఇద్ద సైంటిస్టులు, మిసిల్స్ అండ్ స్టాల్స్ అనేది ఇద్దరు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారు దీన్ని సెమీ కన్జర్వేటివ్ మోడల్. సో సెమీ కన్జర్వేటివ్ మోడల్ ఒకసారి చూద్దాం ఎక్స్పెరిమెంట్ పరంగా. సో ఇక్కడ ఏం చేశారంటే డిఎన్ఏని హై డెన్సిటీ ఉన్నటువంటి ఒక నైట్రోజన్ బేసెస్ రేడియో లేబుల్ ఐసోటోప్ ని N15 తీసుకున్నారు అనమాట. రేడియో ఐసోటోప్ కొద్దిగా హై డెన్సిటీ ఉంటుంది N15, N14 కొద్దిగా లో డెన్సిటీ ఉంటుంది అనమాట. సో N15 ఉన్నటువంటి దాన్ని తీసుకున్న తర్వాత N14 ఉన్నటువంటి మనకి కల్చర్లో దీన్ని ఈక్వల్ అని గ్రో చేశారు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే N15 తీసుకున్నారు డిఎన్ఏలో, ఒరిజినల్ పేరెంటల్ డిఎన్ఏ N15 ఉంటుంది. సో దాని ఆ డిఎన్ఏ ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసుకుని N14 ఉన్నటువంటి మీడియాలో కల్చర్ చేశారు అనమాట. చూడండి ఇది, ఇక్కడ నాకు ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా సడన్ గా. సో వన్ మినిట్. ఓకే, స్లైడ్ ఇస్ విజిబుల్. ఓకే రైట్, స్లైడ్ కనపడుతుంది కదా మా అందరికి. ఓకే రైట్, సో N14 ఉన్నటువంటి ఒక ఐసోటోప్ ని హైడ్రోజన్ బేస్ తీసుకుని ఈ కాలని కల్చర్ చేసిన తర్వాత N15, N15 ఫస్ట్, తర్వాత N14 అనే మీడియాలో గ్రో చేశారు. సో N14 అనే మీడియాలో గ్రో చేసినప్పుడు ఏమైందంటే, సో మనకి కొత్త స్టాండ్స్ తయారవుతుంటాయి కదా, ఒక 20 మినిట్స్కి, 10 మినిట్స్కి, 20 మినిట్స్కి అలా న్యూ స్టాండ్స్ తయారవుతాయి.
అలా నూడ్ షాట్స్ తయారైన తర్వాత వాటిని మనం సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు, డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు, సో ఫస్ట్ N15 స్ట్రాండ్స్ కనపడ్డాయి. తర్వాత మెల్లిమెల్లిగా N15 డిసప్పేర్ అవుతూ N14 స్ట్రాండ్స్ ఎక్కువగా కనపడాయి అన్నమాట. సో ఏమవుతుంది, ఫస్ట్ హై డెన్సిటీ N15 ఫస్ట్ పేరెంట్ స్ట్రాండ్ మాత్రం ఉంది. ఆ తర్వాత నుంచి వచ్చిన ఇప్పుడు N14 కదా, ఎందుకంటే కొత్త స్టాండ్స్ తయారవుతున్నాయి. సో కొత్త స్టాండ్స్ తయారవుతున్నప్పుడు అన్ని కూడా N14 కనపడుతుంటాయి. సో స్టార్టింగ్ లో N15 ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఫస్ట్ జనరేషన్ చూడండి, N14 N15 కలిపి ఉంది. సెకండ్ జనరేషన్ చూడండి, కంప్లీట్ N14 వచ్చేసింది ఇక్కడ. ఈ రెడ్ కలర్ కనపడుతుంది, N14 వచ్చేసింది. మళ్ళీ థర్డ్ జనరేషన్ వెళ్ళాం అనుకోండి, రెండు N15 ఒక N14 N15 కాంబినేషన్ కనపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ రెండు N14 కనపడతాయి. మళ్ళీ ఫోర్త్ జనరేషన్ వెళ్తే మూడు N14 కనపడతాయి. అలా N14 రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఓన్లీ N15 స్టార్టింగ్ లో మాత్రమే ఉంది. సో ఈ విధంగా ఏమో సెమీ కన్సర్వేటివ్ మోడల్ ప్రూవ్ అయింది అనమాట ఈ విధంగా. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఒరిజినల్ డిఎన్ఏ బ్లూ కలర్ కనపడుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చిన బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది, మధ్యలో రెండు రెడ్ కలర్. సో మళ్ళీ థర్డ్ జనరేషన్ వచ్చినప్పుడు చూడండి, ఎన్ని కాపీస్ వచ్చేసినాయి, 6 కాపీస్ ఓన్లీ రెడ్ కలర్ వచ్చేసినాయి. ఓన్లీ 2 కాపీస్, ఫస్ట్ నుంచి 2 కాపీస్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట. అలా ఫోర్త్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇది సెమీ కన్సర్వేటివ్ మోడల్ ఎక్స్పెరిమెంట్, సమ్మేషన్ అండ్ స్టాల్స్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో ఇంకా డైరెక్షన్ ఆఫ్ రిప్లికేషన్ చూసినట్లయితే యూని డైరెక్షనల్ కానీ బై డైరెక్షనల్ కానీ జరుగుతుంది. సో బై డైరెక్షనల్ రిప్లికేషన్ మనం ఇక్కడ చెప్పుకుంటాం. బై డైరెక్షన్ అంటే ఒకటి లెఫ్ట్ టు రైట్ జరుగుతుంటే, ఇంకోటేమో రైట్ టు లెఫ్ట్ జరుగుతూ ఉంటుంది. దాని లీడింగ్ స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ అని పిలుస్తాం. అది చెప్తాను మీకు. రిప్లికేషన్ ఫోర్క్ అంటాం. రిప్లికేషన్ ఫోర్క్ అంటే రిప్లికేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వై టైప్ ఆఫ్ షేప్ స్ట్రక్చర్ వస్తుంది, దాని రిప్లికేషన్ ఫోర్క్ అంటాం. ఎక్కడ రిప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దాన్ని ఆరిజిన్ సైట్ అని అంటాం, ఓఆర్ఎస్ సైట్ లేదా ఆరిజిన్ సైట్ అని పిలుస్తాం అనమాట. సో దిస్ ఇస్ రిప్లికేషన్ ఫోర్క్ అనమాట. ఓకే, స్టార్ట్ అయ్యే దాన్ని ఆరిజిన్ సైట్ అని అంటాం. ఒకటి లీడింగ్ స్టాండ్ కంటిన్యూస్ గా స్టాండ్ సెన్స్ అవుతుంది, ఒకటి ఏమో లాగింగ్ స్టాండ్ డిస్కంటిన్యూగా స్టాండ్ సెన్స్ అవుతుంది, స్లోగా డిస్కంటిన్యూగా స్టాండ్ సెన్స్ అవుతుంది, దాన్ని లాగింగ్ స్టాండ్ అంటాం. సో రిప్లికేషన్ ఇన్ ప్రొకారియోట్స్, ప్రొకారియోట్స్ లో మనకి సర్క్యులర్ డిఎన్ఏ కాబట్టి అది సర్క్యులర్ గా మనకి సింథసిస్ అవుతుంది అన్నమాట. అందుకని నేను థియేటర్ రిప్లికేషన్ కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో రిప్లికేషన్ జరుగుతుంటుంది. డిఎన్ఏ ఎంజైమ్స్ ఏమంటారు, డిఎన్ఏ రిప్లికేషన్ స్కాన్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో మీకు పంపించడం జరిగింది. సో డిఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ రిప్లికేట్ చేయడానికి మెయిన్ ఎంజైమ్ అది. హెలికేజ్ అంటే ఏదైతే ట్విస్టింగ్ ఉందో ఆ ట్విస్టింగ్ అన్వైండింగ్ చేయడానికి, ఆ వైండింగ్ అన్వైండింగ్ చేయడానికి ఉపయోగించేటువంటిది డిఎన్ఏ హెలికేజ్ అని చెప్పి. తర్వాత ప్రైమరీ సింథసిస్ చేసేటువంటి ప్రైమరీ మీకు తెలిసిందే. అన్వైండింగ్ అయిన తర్వాత మళ్ళీ వైండింగ్ అయిపోకుండా స్టేబిలైజ్ చేయడానికి సింగిల్ స్ట్రాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. అలాగే టోపో ఐసోమరేజ్ అంటే బాగా ట్విస్టింగ్ సూపర్ కాయిలింగ్ అవుతుంది, వాటిని రిమూవ్ చేయడం కోసం. అలాగే లైగేజ్ ఏమో జాయింట్స్ ని రిమూవ్ దాన్ని అటాచ్ చేయడం కోసం. అలాగే మనకి టీలోమరేజ్, టీలోమరేజ్ అనేటువంటి డిఎన్ఏ యొక్క ఎండ్స్, ఇది యూకారియోట్స్ లో కనబడుతుంది. ఎండ్స్ ని ఫినిషింగ్ చేయడం కోసం అంటే మనకి సింథసిస్ చేయడం కోసం టీలోమరేజ్ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఎండ్స్, రైట్? మళ్ళీ ఒకసారి డిఎన్ఏ రిప్లికేషన్ వీడియో చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేపు ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెమీ కన్సర్వేటివ్ మోడల్ మీకు ప్రెజెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి నాకు అటెండెన్స్ చెప్పేసండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే ఓకే అమ్మా, నేను అమలాపురం వెళ్తాను ఇప్పుడు స్పాట్ వాయులేషన్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.